షిరిడీ సాయిబాబా భక్తుణ్ణి. నువ్వు షిరిడీ సాయిబాబా నిన్ను నేను నమ్మను. షిరిడీ సాయిబాబా గుడికి ఈస్ట్ పాయింట్ గాని రా, ఇద్దరం ప్రమాణం చేద్దాం, నిజాయితీగా ఎంక్వైరీ చేస్తానని చెప్పు, నిన్ను నేను నమ్మను. 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసుకుందాం ఇద్దరం. ఇందులో ఒక సెంటు కాదు ఒక గజం భూమి అయినా నాది ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, నీకు ఓపెన్ ఛాలెంజ్. లేకపోతే నువ్వు ఇంకా భూ కబ్జాలు దొంగ పనులు పోలు చెయ్యాలి, ఎలాగో బయట ఉండవు. నువ్వు ఒకవేళ ఉంటే బయట నీ రాజ్యసభ సభ్యత్వానికి ఎన్నాళ్ళు ఉందో అన్నాళ్ళు చేయి చాలు రాజీనామా. నువ్వు నీకు రాజ్యసభ సభ్యత్వం ఎన్నాళ్ళు ఉందో అన్నాళ్ళే చేయి చాలు. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఓపెన్ ఛాలెంజ్ నీదే టైం. విజయసాయి రెడ్డి గారి ఛాలెంజ్ విసిరి ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా గుడి దగ్గరకు వచ్చి ఇద్దరు ప్రమాణం చేయి, ఇది ఒక అలవాటు అయిపోయింది. అసలు విజయసాయి రెడ్డి గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? అసలు నీ మొహం ఆయన మొహం ఎప్పుడన్నా ఆయన ఎప్పుడన్నా చూసుకున్నావా నువ్వు? అటువంటి వ్యక్తివి, కనీసం స్థాయి లేనటువంటి వ్యక్తివి విజయసాయి రెడ్డి గారితో నువ్వు సవాలు విసిరేటువంటి స్థాయికి ఎదిగిపోయినటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్టున్నారు. ఇదో ఇదే పర్వదినాన వైకుంఠ ఏకాదశి రోజున నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా వెలగపూడి రామకృష్ణ బాబు గారు, నీ హత్యతో మొదలైనటువంటి నీ రాజకీయ జీవితం అనేక అక్రమాలు అన్యాయాలు అక్రమ ఆస్తులు సంపాదించలేదన్నటువంటి ఆలోచన నీకు ఉండి ఉంటే, లేదా మా నాయకుడు ఎన్టీ రామారావు గారిని మా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడవలేదు, ఆయన చావుకి ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం కాదు అనేటువంటి ఆలోచన మీకు ఉండి ఉంటే, మా ఉత్తరాంధ్ర ఇలవేలిపోయినటువంటి సింహాద్రి అప్పన్న సాక్షిగా ఈరోజు 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, అదే ఊరు అదే ఇల్లు అదే డోర్ నెంబర్తో ఉన్నటువంటి వ్యక్తిగా నేను నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు నేను వెళ్దాం పద. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా అన్యాయాలు అక్రమాలు హత్యలు అక్రమాస్తులు చేయలేదని చెప్పి ఆ సింహాద్రి అప్పన్న సాక్షిగా నువ్వు దీపం ఆపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ ఛాలెంజ్ ని నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే సమయాన్ని నువ్వు చెప్పు, ఆ సమయానికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ఛాలెంజ్ ని రెండోసారి మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ ఛాలెంజ్ కి నువ్వు సిద్ధమా కాదా అనేటువంటిది నువ్వు రేపు ఈ ప్రాంత ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.